హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ ఇడుకోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లో వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవేటువంటి టాపిక్ విభక్తులు. ఓకే, అసలు విభక్తులు అంటే ఏంటి? భాషలో కొన్ని పదాలు ఉంటాయి, ఈ పదాల మధ్యలో అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి వాడేటువంటి వాటిని ఏమంటానంటే విభక్తులు అంటాం. ఇప్పుడు నేను పదాన్ని కలుపుతున్నాను, పదాన్ని కలిపేటువంటివి ఏమవుతున్నాయంటే విభక్తులు. ఇప్పుడు రాముడు ఒక వాక్యం తీసుకున్నాం, రాముడు ఒక పదం, అక్క ఒక పదము, కళాశాల ఒక పదం, వెళ్ళాడు ఇంకో పదం. ఈ నాలుగు పదాలను కలపాలి, ఈ పదాల మధ్యలో అర్థ సంబంధాన్ని ఏర్పరచాలి. మరి ఈ అర్థ సంబంధాన్ని ఏర్పరచాలని అంటే ఏం చేయాలి? రాముడు అక్కతో కలిసి కళాశాలకు వెళ్ళాడు. అంటే ఇక్కడ కలపడానికి, ఈ పదాల మధ్యలో అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి కొన్ని అక్షరాలను కొన్ని పదాలను వాడినాం. వాటిని ఏమంటారంటే విభక్తి ప్రత్యయాలు అని అంటారు, ప్రత్యయాలు అని అంటారు. ఈ ప్రత్యయాలను మళ్ళీ ఏం చేశారని అంటే విభజించారు, అవే విభక్తులుగా విభజించారు. అంటే తెలుగు భాషలో అనేకమైనటువంటి ప్రత్యయాలు ఉంటాయి, అంటే పదాల మధ్యలో అర్థ సంబంధాన్ని ఏర్పరిచే ప్రత్యయాలు ఉంటాయి. ఆ ప్రత్యయాలను ఏం చేశారని అంటే విభజించారు, అంటే విభక్తులుగా విభక్తులుగా చేయడం జరిగింది. అంటే విభక్తి అంటే ఏంది? విభజించడం అని అర్థం, విభాగం అని అర్థం. ఇప్పుడు డుమువులు అనేటువంటి ప్రత్యయాలను ఏం చేశారని అంటే ఒక గ్రూప్ చేశారు, దాని పేరు ఏం పేరు పెట్టారంటే ప్రథమా విభక్తి అని పెట్టారు, అంతే. ఈ డుమువుల్లో డుమువు అనేటువంటిది ఏకవచన ప్రత్యయాలు,
లు అనేటువంటివి బహువచన ప్రత్యయాలు. నెక్స్ట్ సంబోధన ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తిలో భాగంగానే ఓ ఓయి ఓరి ఓసి. నెక్స్ట్ ద్వితీయ విభక్తిలో ఏ ఏ ప్రత్యయాలను చేర్చారని అంటే నిన్న నున్ను లన్ను కూర్చి గురించి. తృతీయ విభక్తిలో ఏ ప్రత్యయాలను చేర్చారంటే చేతన్ చేయన్ తోడంతో. చతుర్థ విభక్తిలో కొరకున్ కై. పంచమ విభక్తిలో వలనన్ కంటెన్ పట్టి నుండి. షష్ఠి విభక్తిలో కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. సప్తమ విభక్తిలో అందు నన్. అంటే ఈ తెలుగు భాషలో ఉన్నటువంటి ప్రత్యయాలన్నింటినీ తెలుగు భాషలో ఉన్నటువంటి ప్రత్యయాలన్నింటినీ విభక్తులుగా విభజించడం జరిగింది. అంటే డుమువులు అనేటువంటి ప్రత్యయాలకు ప్రథమ విభక్తి అని పేరు పెట్టారు. అంతే సింపుల్. ఇట్లా మరి అదేవిధంగా ఈ విభక్తులకు ముందు కొన్ని ప్రత్యయాలు వచ్చి చేరుతాయి. అవి ఔపవిభక్తులు అని కూడా అంటారు. ఔపవిభక్తులు. ఈ ఔపవిభక్తులు ఏమిటి అని అంటే ఔపవిభక్తులు ఔపవిభక్తులు ఈ ఔపవిభక్తులు అని ఏమంటారంటే ఈటీతీలు అంటారు. ఈటీతీలు ఈ మూడు ఈటీతి బంతి గోతిలో పడింది అని అన్నాం. బంతి గోతిలో పడింది బంతి గోతిలో పడింది అనేటువంటి వాక్యంలో ఔపవిభక్తికాన్ని గుర్తించండి అని అన్నారు. అందులో ఇక్కడ తీ అనేటువంటిది ఔపవిభక్తికం. తీ తీ అనేటువంటిది ఔపవిభక్తికం. లో అనేటువంటిది విభక్తి ప్రత్యయం. లో ఏ విభక్తి ప్రత్యయం అని చూసినట్లయితే ఇక్కడ కిన్కున్ యొక్క లోన్ లోపల అనేటువంటిది ఉంది కదా మనకు షష్ఠి విభక్తికి సంబంధించి. షష్ఠి విభక్తి మరి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే అంటే ఈ విభక్తులకు సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయని చూసినట్లయితే మాదిరి ప్రశ్నలు చూద్దాం. హరి కుక్కను కొట్టాడు. ఇందులో నీ ప్రత్యయం ఏ విభక్తికి చెందింది అని అన్నాడు. హరి కుక్కను కొట్టాడు అనేటువంటి దాని ప్రత్యయం ఏముంది? నువ్వు అనేటువంటి ప్రత్యయం ఉన్నది. మరి నువ్వు అనేటువంటి విభక్తి ప్రత్యయము దేనికి సంబంధించిందని చూసినట్లయితే బ్యాక్ పోదాం. ఒకసారి బ్యాక్ పోతే నువ్వు అంటే ఇది నున్నన్న నువ్వు అన్న ఒకటే. అంటే ఇది ద్వితీయ విభక్తికి సంబంధించి. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ద్వితీయ. నిన్ను లన్ కూర్చి గురించి పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేటువంటి వాటిని ఏమంటారు అని అన్నాడు. విభక్తి ప్రత్యయాలు అని అంటారు. ఇది ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. కృత్రిమైనటువంటి రంగులు చల్లుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతాము అనే వాక్యంలో పంచమ విభక్తి ప్రత్యయం ఏంటిది అని అన్నాడు. ఇక్కడ లు అనేటువంటిది ప్రథమ విభక్తి ప్రత్యయము. వల్ల అన్న వలన అన్న ఇది ఒకటే కాబట్టి ఇది ఈ వల్ల అనేటువంటిది పంచమి విభక్తి ప్రత్యయము అవుతుంది. వల్ల అనేటువంటిది పంచమి విభక్తి ప్రత్యయం. ఇట్లా అనేకమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి మన పుస్తకంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా క్లాసుల కొరకు విన్నర్స్ ఆన్లైన్ అనేటువంటి యాప్ను మరి ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఈ విభక్తులకు సంబంధించి ఔపవిభక్తులకు సంబంధించినటువంటి క్లాసులు మనకు అందులో అందుబాటులో ఉంటాయి.